దొడ్డిదారిలో రావాల్సి వచ్చింది. సర్లే చెప్పు చీకు, అందరూ లేచి వస్తారు. అమ్మో ఏంటి ఇప్పుడు అంతే ఏంటి? ఏం లేదు, మన అబ్బాయి నా పేరు నిలబెడుతున్నాడు. ఎలా? అలా చూడు, పెళ్ళ నుంచోమంటే నుంచుంటున్నాడు, కూర్చోమంటే కూర్చుంటున్నాడు. నిజమైన వారసుడంటే వీడే. ఎంత ఇచ్చారు? దేనికి? అందుకే 1000 రూపాయలు. ఎక్కడిది? మా అమ్మ ఇచ్చింది. అమ్మ దొంగ. ఎంతసేపు అక్కడ ఉన్నారు? 5 నిమిషాలు. 5 నిమిషాలు అంతలోనే పోలీసులు పట్టుకుపోయారు. 5 నిమిషాలకి 1000 రూపాయల? ఏ ఎక్కువంటావా? ఇప్పుడే వెళ్ళి 500 తిరిగి తీసుకొచ్చేస్తాను. తిరిగి ఇవ్వరు కదా. 5 నిమిషాల సుఖానికి 1000 రూపాయలు ఇచ్చారు. అదే సుఖాన్ని మీ ఇంట్లో ఉన్న భార్యలు మీకు జీవితాంతం ఇస్తున్నామే. 5 నిమిషాలకి 1000 రూపాయలైతే జీవితాంతం లెక్క వేసి చూస్తే మీరు మాకు ఎన్ని లక్షలు ఇవ్వాలి, ఎన్ని కోట్లు ఇవ్వాలి? అది వదిలేసి బరకట్నం పేరుతో లక్షల లక్షల కోట్ల కోట్లు మీరు మా దగ్గర నుంచి దోచుకుంటున్నారు. ఇదేవి న్యాయం అండి? పర్వాలేదే, గోడలు లెక్కలు కరెక్ట్ గానే వేస్తుంది. 5 నిమిషాల సుఖంతో పాటు రోగాలు కూడా అంటించి వెళ్లే వెలయాలకి మీరు డబ్బు ఇస్తున్నారు. మిమ్మల్ని నమ్మి ఏ క్షణమైనా మీకోసం ఎదురు చూసే భార్య దగ్గర మీరు డబ్బు అడుగుతున్నారు. ఒక వేసి కంటే భార్య హీనమైపోయిందా? రోషం, పౌరుషం, సిగ్గు, శరం, భారం, అభిమానం, ఇందులో ఏ ఒక్కటినా సరే నాలికి పీక్కోవాలి. ఊరుకోండి. ఇంట్లో పెళ్ళాం దగ్గర దొరకాల్సిన సుఖం దొరకలేదంటే మగాళ్ళు బయట తిరుగులు తిరగడం మామూలే. కరెక్ట్, అది ఇంట్లో నా పరిస్థితి కూడా అదే కదా. పెద్దవాళ్ళు ఉన్నారు కదా, సిగ్గుపడిచి మాట్లాడితే బాగోదనుకున్నాను. మాట్లాడిస్తున్నారు. అదెలాగతయ్యా, ఇంట్లో భార్య దగ్గర దొరకాల్సిన సుఖం దొరకలేదంటే మగాళ్ళు బయట తిరుగులు తిరగడం మామూలే కదా. ఇప్పుడు భార్యకు భర్త నుంచి దొరకాల్సిన సుఖం దొరకలేదంటే ఆమె కూడా ఇలాగ బయట తిరుగులు తిరగడం ఏమంటారు? అదేమైనా గౌరవంగా ఉంటుందా? ఒకటి, అమ్మగా బిడ్డల్ని బుద్ధిగా పెంచి మంచి దవలో పెట్టాలి. లేదంటే పెళ్ళైన తర్వాత భార్య అయినా మంచి దవలో పెడుతుందనుకొని నోరు మూసుకుని పడుండాలి. అలా అడుగు. పార్వతి, పార్వతి. ఏంటి? 1000 రూపాయలు ఇవ్వు. ఎందుకు? అదే, ఇంట్లో పెళ్ళాం దగ్గర దొరకాల్సిన సుఖం దొరకపోతే మగాడు బయట తిరిగి వచ్చారు నువ్వేగా అన్నావు. ఆహా, న్యాయం గడితే ఎవరు? ఈ రోజుల్లో చెప్పకుండా చేసేవాళ్ళకే మర్యాద. ఎవరు నువ్వు? నీకేం కావాలి? అప్పమ్మా. అప్పలమ్మని పేరు సాటగా అప్పు అప్పు అని పిలుస్తావు. నువ్వు అప్పు ఏం తప్పించావా? ఈ దరిద్రుడికి, ఈ బేవసుడికి నేనెందుకు అప్పిస్తానమ్మా? ఒళ్ళమ్ముకున్న డబ్బు. మీరు అలా చూస్తే నేనేం చేయనమ్మా? ఇప్పుడు గంజాయి అమ్మడం లేదు, సారాయి అమ్మడం లేదు, బస్సులో ఎక్కడం లేదు, పిక్ పాకెట్లు కొట్టడం లేదు, ఇంట్లో కూకోబెట్టి ముప్పొద్దులా మేపుతుంటే ఉప్పు కారం తిని ఒళ్ళు ఊరుకుంటదా? గొడవ చేసేస్తుంది మరి. నాయన, మొన్న ఎంత గట్ అవుతుంది? నాయన గట్ అవుతు, నేను గట్ అవుతు, నువ్వు నీ కూతురు సావండే. ఆగండి. అంది అంది. వీటికి ఏం తక్కువ లేదు. ఎవరెవరు సాధిస్తున్నారు. ఇక మీద ఇంటి వైపే రాకు. డబ్బు వచ్చిందిగా,
ఎవరు నన్న బావాన్ పిలుస్తున్నా చూసావా డబ్బు రాగానే బావాన్ పిలుస్తా లేకపోతే కుక్క నాక బేవారుజు అని మాత్రం పిలుస్తాను బంగ్లాలో త్వరలాగా కూర్చున్నాను నన్ను మర్చిపోకు బావా ఎలా మర్చిపోతాను అప్పు రాత్రికి చేపలు పులుసు చేసి ఎదురు చూస్తుంటా తప్పకుండా వచ్చే